కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికారు రవిచంద్ర రెడ్డి గారు రెడ్డి గారు గుడ్ మార్నింగ్ తిరుపతిరావు గారికి శాంతి మొత్తానికి అసలు ఎన్డీఏ మీటింగ్ పిలుపులు ఎవరికి వస్తూ ఉన్నాయి ఎవరికి వారు వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వారి పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ మా వైపే ఉంది భారతీయ జనతా పార్టీ బ్లెస్సింగ్స్ మాకే ఉన్నాయి అనేటువంటి వ్యక్తిగతంగా మైలేజ్ చేసుకునే పరిస్థితి కనపడతా ఉన్నాయి ఇంతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి వైఎస్ఆర్సిపి పార్టీ పుట్టిందే వైఎస్ఆర్ ఆశయాలని కొనసాగిస్తూ ప్రజలకి తాను ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జెండాతో పాటు అజెండాను తీసుకొచ్చారు చాలామంది మనం చూసాం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారికి జెండా ఉంది కానీ అజెండా లేదు ఆ అజెండా తీసుకొచ్చిన తర్వాత ఏదైతే ప్రజా బాహుళ్యంలో ఒకసారి ఓ పర్సెంట్ తేడాతో ఓడిపోయినప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజలతో మరింత మమేకమై మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క సమస్యలన్నింటినీ క్రోడీకరించుకొని వాటిని మినిమైజ్ చేసి ఖచ్చితంగా అన్ని పాయింట్లకి కూడా సమాధానం వచ్చేలాగా జస్ట్ నూట ఇరవై తొమ్మిది హామీలతో ఒక మేనిఫెస్టో ఇచ్చి నవరత్నాలని హైలైట్ చేస్తూ ఏదైతే మేము ఇచ్చిన దానికి కట్టుబడి ఇప్పటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఏదైతే మేము నూట ఇరవై తొమ్మిదిలో నూట ఇరవై ఏడు హామీలు అమలు చేసాం సో హామీ పత్రంలో పెట్టనివి నలభై ఐదు స్కీములు తీసుకొచ్చాం మా అజెండా ఏంటంటే ప్రజల అజెండానే మా అజెండా మేము సింగిల్గానే పార్టీ పెట్టాడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పెట్టాడు పెట్టినరోజు నుంచి ఓసారి ఒక పర్సెంట్ తేడాతో ఓడిపోయినప్పటికీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకోవాలా ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా రెండోసారి ఎలక్షన్కి ఆయన వచ్చేటప్పుడు జనరల్ ఎలక్షన్కి రెండు వేల పంతొమ్మిదిలో పొత్తుల కోసం అనేక స్నేహహస్తాలు వచ్చినాయి కానీ ఆయన నా కొద్దు నేను ఒక్కడే వెళ్తా నా విధానం ఇదే అని చెప్పి జాతీయ పార్టీలు వచ్చే సార్ అవి అప్పుడు అప్పుడు విషయాలు ఇప్పుడు రివ్యూ చేయడం కరెక్ట్ కాదు ఆ తర్వాత పదే పదే మేము రీట్రేట్ చేస్తున్నది ఏంటంటే మా పార్టీ జనం అజెండాతో సింగిల్గానే వెళ్తుందని అది కాలక్రమేణా అందరూ సింహం సింగిల్గా వస్తుంది అనేది ఒక ఊత లాగా అందరూ అందుకున్నారు దాన్ని మాకు గర్వం అంటున్నారు మాది నమ్మకం అంటున్నాం మేము మాది అతిశయం కాదు నమ్మకం అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి సింగిల్ వనరులు ఇన్ ద సెన్స్ సార్ ఇప్పుడు అంటే మేము అధికారంలో ఉన్నాం అధికారంలో లేనప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఎన్టీఆర్ గారు అధికారంలో ఉన్నాక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన దగ్గర లేని వనరుల ఆయన ఎన్ని పార్టీలతో చేతులు కలిపాడు భుజాలు కలిపాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు ప్రజలకు మేలు చేయడానికి మనం మన అజెండాతోనే వెళ్దామన్న స్థిర నిర్ణయం కాబట్టి మేము ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇప్పుడు మీరు అన్నారు బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ మరి ఏ రాజకీయ పార్టీతో కానీ మేము పొత్తు పెట్టుకోకపోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోం అది మా కేటగరికల్ నిర్ణయం మా నాయకుడు చెప్పిన నిర్ణయం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్న అది బీజేపీ ప్రభుత్వం అయినా ఎన్డీఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వంగా సహాయ సహకారాల కోసం ఆంధ్రప్రదేశ్ మేలు కోసం బాగు కోసం ఖచ్చితంగా మేము వాళ్ళతో సమన్వయంతోనే నడుస్తాం పార్లమెంట్లో చేయాల్సిన పోరాటం పార్లమెంట్లో చేస్తాం అధికార ప్రభుత్వంగా రోడ్లు ఎక్కలేము విపక్షంగా ఉంటే రోడ్లు ఎక్కుతాం అధికార పక్షానికి బాధ్యత ఎలా ఉంటుందంటే అధికార పక్షమే ధర్నాలు నిరాహార దీక్షలు చేసి రోడ్లల్లో కూర్చుంటే కేంద్ర ప్రభుత్వంతో బెడిసిపోతుంది కాబట్టి ఆ నిబద్ధత మాకుంది ప్రజలకి చెడ్డ చేయకూడదు ప్రభుత్వ సొమ్ముతో ధర్నాలు రోడ్డు బ్లాక్లు చేయకూడదు అనేది మాకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఆ మెచ్యూరిటీ మాల ఉంది కానీ పద్నాలుగు సంవత్సరాలు పరిపాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చిట్ట చివరి దశలో ప్రచారం కోసం పనికొస్తుందని ఆ రోజు రోడ్లెక్కి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి ఒక్కరోజే ఇరవై కోట్ల రూపాయలు ఢిల్లీలో తగలేసిన తర్వాత ఈరోజు అదే నిబద్ధతో రోడ్లు ఎక్కడం బీజేపీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మేము అడిగింది అదే పొత్తుల కోసం పాకులాట ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిపోతూ ఉందని ముగ్గురు వ్యక్తులకి కేంద్ర మంత్రులుగా స్థానాన్ని కల్పిస్తారనేటువంటి సార్ ఇవన్నీ స్పెక్యులేషన్ ఎప్పుడైనా అధికారికంగా చెప్పే స్టేట్మెంట్ల అధికార ప్రతినిధుల లేకపోతే మా నాయకుడా లేకపోతే మా నాయకుడు ఆదేశించిన మంత్రుల లేకపోతే ఎవరైనా చెప్తే తప్ప దానికి శాంక్టిటీ ఉండదు ప్రధాన కార్యదర్శులు చెప్పచ్చు ఎవరైనా చెప్పొచ్చు బట్ పార్టీ నిర్ణయం కేటాగారికల్గా ఏదైతే అఫిషియల్ ప్రెస్ మీట్ ద్వారా ఏదైతే చెప్తారో అది మాత్రమే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకో మిగతా అంతా స్పెక్యులేషన్తో పాటు మాకు నెగిటివ్ మీడియా తాకిడి చాలా ఎక్కువ దాంతోపాటు ఇందాక ఇంకొక అంశం నాకు ప్రసాద్ గారు అంటే గౌరవం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు ప్రజలకి తన అజెండా ఏదో ప్రజలకు అసలు చెప్పడంలా ఓన్లీ హీఈస్ డూయింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ ఈవెంట్ ప్లేయింగ్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నాడు జనంలో నటిస్తూ ముఖ్యంగా ప్రతి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాడు ఎస్ అధికార పార్టీ ఎస్ అధికార పార్టీని టార్గెట్ చేయండి వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నాడు టార్గెట్ చేయండి కానీ మొన్న మిమ్మల్ని ఏకవచనంలో పిలుస్తా జగన్ అని పిలుస్తా అన్నాడు సరే మిగతా రెండు రోజుల తర్వాత జగ్గుబాయ్ అని పిలుస్తున్నాడు ఇక నుంచి మీడియా చర్చల్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ నేను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను మా పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని జగ్గుబాయ్ అని కానీ తోలనాటం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ ఇంక నుంచి పవన్ కళ్యాణ్ అని పిలవను పావలా కళ్యాణ్ అని మాత్రమే పిలుస్తాను నా వాటా నా హక్కు చంద్రబాబు నాయుడు గారికి వాట అంటే గ్లాస్ నాది చాయ్ చంద్రబాబుది ఇలాంటి కొటేషన్స్ తో ఆయన ఏదైతే ముందుకెళ్తున్నాడు ఆయన రాజకీయం ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయడం కోసం పల్లకి సేవ చేయడం కోసం తప్ప జనంకి సేవ చేయడం ముఖ్యమంత్రి చేయండి అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుక్కుంటే అలా రాదండి అభ్యర్థించాలి కదా మీరు ఇంకొక అవకాశం ఇవ్వండి అంటే అలా అనలేదండి నేను సిద్ధమయ్యా ముఖ్యమంత్రి పదవి ఇస్తే స్వీకరిస్తా లో కూడా కొత్త స్టైల్ ఇది ఎక్కడ బెగ్గింగ్ మాస్ బెగ్గింగ్ జగన్ గారు జగన్ గారు నన్ను మరోసారి ఆశీర్వదించండి నేను చేసిన పనులు నచ్చినట్టయితే నేను చెప్పినవి చేసి ఉన్నట్టయితే తిరిగి నన్ను ఆశీర్వదించమని ప్రజల్ని సవినయంగా కోరుతున్నాడు అంతేగాని ఈ మాస్ ర్యాగింగు మాస్ బెగ్గింగు దాంతోపాటు నేను సిద్ధం నువ్వు సిద్ధమైతే ఏంటి సిద్ధం కాకపోతే ఇప్పుడు మీరు అడిగితేనేమో కోరుకోవటం మిగతా మిగతా అధినేతలు అడిగితేనేమో బెగ్గింగ్ చేయడం అంతా తెలుగే ఆశీర్వదించమని తాను చేసిన పనులు చెప్పి తాను ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసి అనేది సవినయంగా జనాలకు అప్పీల్ చేసుకోవడం అంటారు ఇదేమో అడక్క తినడం లేదా మాస్ బెగ్గింగ్ లేదా రెండో రోజు లేదా మరుసటి రోజు రెండు విషపత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అన్న అయినా నాకెవరు ఇస్తారండి అని వాళ్ళని సం సంతృప్తిపరచడం అంటే ఆ ఎల్లో మీడియాని ఎల్లో సిండికేట్ని ఎల్లో బాస్ని సంతృప్తిపరచాలి చంద్ర ఉత్తిని చంద్రబాబు ఆ ఉత్తుని ఆంధ్రజ్యోతిలో రాలేదా ఈనాడులో రాలేదా మరుసటి రోజు ఉదయం పాప ఆయన ఇచ్చాడో లేదో తెలియని ఇంటర్వ్యూలకి నిలవెత్తి ఫోటోతో రెండేసి పేజీలు వచ్చేసే లేదా వెంటనే అంటే ఖచ్చితంగా కూడా అతను కాపు కాస్తున్నది కాపులకు కాదు జనానికి కాదు అతను కాపు కాస్తున్నది చంద్రబాబుకు ఖచ్చితంగా కాపుల్ని మొత్తాన్ని సమీకరించి సమకూర్చిన ఓటు బ్యాంకుని చంద్రబాబు నాయుడు గారికి కమ్మ సామాజిక వర్గానికి తాకట్టు పెట్టడానికి పడుతున్న తాపత్రయ రవిచంద్ర రెడ్డి గారు మీరు ఒక సీనియర్ నాయకులు సామాజిక వర్గాలే ఇక్కడ సామాజిక వర్క్ వాళ్ళ రజండీ ఆయన కాపులకే నాయకుడి జనసేన అనేది కాపులు పార్టీ కాదు కదా నేను చెప్తున్నాడు జనసేనా అని ఆడ సేన లేదు ఏమీ లేదు ఆయన ఆయనతో పాటు ఆ లక్షలాది మంది విజువల్ సన్నీ లియాన్ గాని జనంలోకి వస్తే దానికి మించిన జనం వస్తారు వైసీపీ నాయకులు కూడా అలాగే అనుకోవాలా అనుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు ఆయన నటుడు కాదుగా రాజకీయ నాయకుడు అండి నా దగ్గర దగ్గర పంతొమ్మిది లక్షల ఓట్లు వచ్చిన వ్యక్తిని ఎలా కంపేర్ చేస్తారు అలా పంతొమ్మిది లక్షల ఓట్లు కాబట్టి ఇరవై లక్షలు చిరంజీవి గారికి అంతకన్నా ఎక్కువ మీరు చెప్పారు లక్షల ఓట్లు పడతాయి సన్నీ లే గారికి ఇరవై లక్షల ఓట్లు పడతాయి సార్ ఏమో పెడితే పడతాయి ఓట్లు ఇది మీరు మాట్లాడాలని మాట్లాడుతున్నట్టు ఉంది కానీ మాకు పవన్ కళ్యాణ్ కి మా లో మాకు ఇంకా పది పర్సెంటే ఉంది పవన్ కళ్యాణ్ కి మా మీద ఉన్నంత విద్వేషం స్థాయి కానీ మాలో పెరిగితే అతను తట్టుకోలేడు అంటే దాడులు చేసేస్తారా మేము తట్టుకోలేడన్నా మేము చెప్పావా మీరు చెప్తే మేము ఎందుకు చెప్తాం నోట్ల మాట నా నోట్ల నుంచి ఎలా వస్తుంది మేము అన్నది నేను అనేది పవన్ కళ్యాణ్కి మా మీద